సరే, ఇంకోటి చెప్పండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? అదేమన్నా మీకు పొటెంట్ అపోనెంట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఎందుకొరకు అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇదివరకు బీసీలంతా కూడా తెలంగాణలో తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు టీఆర్ఎస్ఏ శరణ్యం అనేటువంటి ఒక మాట వచ్చింది. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈజ్ పర్టైనింగ్ టు ఆంధ్రప్రదేశ్ అని అనేటువంటి ఒక భావన ప్రజల్లో కలిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్ప ఏ వేరేది లేదనేటువంటిది భావన ఉండదు. కానీ కొత్తగా బీసీల పార్టీ ఒకటి రాబోతున్నది అనేటువంటిది కూడా వినపడుతుంది. ఎస్, ఎందుకంటే తెలంగాణలో మీరు ఏ రాష్ట్రంలో లేనటువంటి పార్టీలు తెలంగాణలో ఉంటాయి. కమ్యూనిస్టుల్లో చూడండి, 4 పార్టీలు కమ్యూనిస్టులు. అదేవిధంగా బీసీల పార్టీ ఉంటుంది, ఇంటి పార్టీ ఒకటి ఉంటుంది, ఇంకా ఎన్నో రకాల 350 పార్టీలు ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకే ఎవరిని మోతాదు చేసేటువంటి యొక్క రాష్ట్ర ప్రాంతం కాదు తెలంగాణ ప్రాంతం. ఎవరికి ఇష్టం వస్తే వారు ఒక పార్టీని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల దానివల్ల మాకు అంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. కానీ ఒకటైతే చెప్పండి, టీఆర్ఎస్ సంస్థాగతంగా ఇంకా బలపడాలి అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు జరుగుతాయి. ఎస్, ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇలా సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు నిర్వహించినాం కాబట్టి నియోజకవర్గాలలో కూడా గతంలో ఉన్నటువంటి వాదిరిగా కాకుండా సభ్యత్వం కూడా సభ్యత్వాన్ని పెంచినాం. 50 లక్షలకు పైబడి సభ్యత్వం వచ్చింది. కాబట్టి ఇలా నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం తీసుకున్నాం. మొన్ననే మీరు చూసినారు, స్టూడెంట్స్ వింగ్ను కూడా ఏర్పాటు చేసినాం, కార్మిక వింగ్స్ని ఏర్పాటు చేసినాం, కాబట్టి యువజన వింగ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి బాధ్యత అప్ప చెప్తున్నాం. దానివల్ల ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక పార్టీ ఏదైతున్నదో ఆ పార్టీని పటిష్టపరచడానికి ఈ వింగ్లన్నీ కూడా పనిచేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారండి వింగ్స్ అన్నింటికి? ఇప్పటికైతే 4-5 పర్యవేక్షణ చేస్తుండ్రు. వారికి బాధ్యత అప్ప చెప్పలేదు. వాళ్ళని పర్యవేక్షణ చేయమనం. త్వరలోనే ఆ కమిటీ కూడా ఏర్పాటు అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. పొలిట్ బ్యూరో ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తాం, అనుబంధ సంస్థలను కూడా కమిటీలు ఏర్పాటు చేస్తాం. అవి త్వరలోనే ఏర్పాటు చేసేటువంటి అవకాశం. ఒకటైతే వినపడుతుందండి, అంటే పార్టీలో పాలిట్ బ్యూరో లాంటిది అంటే అత్యున్నత నిర్ణాయక సంఘం లాంటిది ఏమీ లేదు. కేవలం ముఖ్యమంత్రి గారే తనకు తోచిన నిర్ణయాలు తీసేసుకొని బలవంతంగా రుద్దుతున్నారు అనేటువంటిది కూడా ఒకటి సర్వత్రా వినపడుతుంది మీ పార్టీలో. ఇదివరకు అట్లా ఉండగానే ఇప్పుడైతే 1 ఇయర్ నుంచి మేము పాలిట్ బ్యూరో లేదు, రాష్ట్ర కమిటీ లేదు. ఇప్పుడు కొత్తగా పోలిట్ బ్యూరోను సమర్థవంతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతోటి ఒక పోలిట్ బ్యూరో ఏర్పాటవుతుంది. గతంలో జంబో లెక్క ఉండేటువంటి ఒక పోలిట్ బ్యూరో కూడా ఉండదు. ఒక 10 మందితోటి పోలిట్ బ్యూరో ఏర్పాటయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. రాష్ట్ర కమిటీ కూడా వారి వారి నియోజకవర్గాలలో వారి వారి జిల్లాలలో సమర్థత ఉన్నటువంటి వారిని గుర్తించి రాష్ట్ర బాడీలో వారిని సభ్యులుగా చేర్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో వీళ్ళ నామమాత్రంగా వీళ్ళకి కూడా ఒక పదవి ఇచ్చినాం అనేటువంటి ఒక మాట కాదు. వారికి కూడా కొంత కెపాసిటీ ఉండాలి, ఆ నాయకత్వ లక్షణం ఉండాలి. అటువంటి వారిని ట్రైనింగ్ క్లాసెస్ లాంటివి కూడా తప్పకుండా ట్రైనింగ్ ఇచ్చుట్లో మా ముఖ్యమంత్రికి సాటింగ్ కోర్రారు. వారికి సరి అయినటువంటి ఆ సరంజాము అంతా కూడా బాగా తెలుసు. విత్ ఇన్ 2 ఇయర్స్ లోపల మీరు ఎంత మార్పు వస్తుందో చూడండి. చాలా శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.